నిజామాబాద్ జిల్లాలో రౌడీ షీటర్ గంతో హల్చల్ చేశాడు. గతంలో పీడీ యాక్ట్ కింద జైలుకు వెళ్లిన రౌడీ షీటర్ ఇటీవలే బెయిల్పై విడుదలయ్యాడు. బర్త్డే వేడుకల్లో కారుపైకి ఎక్కి గంతో 3 రౌండ్లు కాల్పులు జరిపాడు. నిజామాబాద్ జిల్లాలో రౌడీ షీటర్ గంతో హల్చల్ చేశాడు. గతంలో పీడీ యాక్ట్ కింద జైలుకు వెళ్లిన రౌడీ షీటర్ ఇటీవలే బెయిల్పై విడుదలయ్యాడు. బర్త్డే వేడుకల్లో కారుపైకి ఎక్కి గంతో 3 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఇది అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజమల్లయ్య అందిస్తారు. రాజమల్లయ్య, ఏం జరిగింది? స్వప్న, నిజామాబాద్ నగర శివార్లో రౌడీ షీటర్ గంతో హల్చల్ చేసినటువంటి ఘటన ఇది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపుతుందని చెప్పవచ్చు. కారు బ్యానర్ పై కూర్చుండి మరి గాల్లో 3 సార్లు కాల్పులు జరిపినటువంటి పరిస్థితి ఉంది. నగర శివార్లోని ఫామ్ హౌస్ లో ఆ బర్త్డే వేడుకల్లో కాల్పులు జరపడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాత్రం ఒక్కసారిగా ఉలిక్కిపడిందని చెప్పవచ్చు. గతంలో ఇదే రౌడీ షీటర్ పై పలు పోలీస్ స్టేషన్లలో కూడా పలు కేసుల్లో కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఈ రౌడీ షీటర్ పై ఇటీవలే కూడా ఒక పీడీ యాక్ట్ కూడా బుక్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ పీడీ యాక్ట్ నమోదైనటువంటి సందర్భంలో ఇటీవల ఒక కేసులో జైలు శిక్ష అనుభవించి అంటే ఇటీవల కాలంలోనే బెయిల్పై కూడా విడుదలైనటువంటి పరిస్థితి ఉంది. అయితే బర్త్డే వేడుకలకు సంబంధించి నిన్నటి నుంచి ఆ నగర శివార్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితమైనటువంటి ఆ రౌడీ షీటర్ తో పాటు అతని అనుచరులు కూడా పూర్తి స్థాయిలో నిన్నటి నుంచి కూడా ఆ వేడుకల్లో ముందుకు తెలుస్తున్నటువంటి పరిస్థితుంది. ఇదే క్రమంలో వాళ్ళ స్నేహితుల అంతర్ల ఉత్సాహంతో ఇతను ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ కారు బ్యానర్ పై కూర్చుంది గాల్లో 3 రౌండ్లు కాల్పులు జరిగినటువంటి పరిస్థితుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు కాల్పుల జరిగినటువంటి కాల్పుల ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూర్పు లాగుతున్నారు. ఆ గన్ కు సంబంధించి లైసెన్స్ గన్నా లేదంటే లైసెన్స్ లేనటువంటి గన్నా, గన్ ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ జరిగిన ఘటనపై అయితే పూర్తి స్థాయిలో కూర్పు లాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. స్వర్ణ, థ్యాంక్ యూ.